సాయి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. సాయి గురుకులం శ్రీ మహల్సాపతి ఉత్సవానికి సంబంధించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. బాబాకు దగ్గరికి వచ్చినటువంటి ప్రతి భక్తుడి యొక్క జీవితాన్ని మనం గనక ఒకసారి చూసినట్టయితే ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైనటువంటి విభిన్నమైనటువంటి మనస్తత్వాలు కలిగి ఉంటారు. ఆ రోజు వచ్చినటువంటి భక్తులు కావచ్చు, ఈరోజు మనందరం కూడా కావచ్చు. చాలా మటుకు ఒక్కొక్కరి ఒక్కొక్క రకమైనటువంటి భిన్న మనస్తత్వాలు ఉంటాయి. పరిస్థితులకు అనుగుణంగా మన మనస్తత్వాలు ఆలోచనలు మారుతూ ఉంటాయి. కానీ ఆ రోజు మహల్సాపతి ఏ స్థితిలో ఉన్నాడో బాబాను ఆశ్రయించినప్పుడు చివరి మట్టుకు కూడా అదే రకమైనటువంటి స్థితిని ఆయన కొనసాగించారు. బాబా పట్ల అచంచలమైనటువంటి విశ్వాసం. ఒకవేళ సునామీ వచ్చి ముంచెత్తుతున్నా సరే ఒక గొప్ప ధైర్యంతో నాకు బాబా ఉన్నాడు అనేటువంటి ధైర్యంతో ఉన్నాడు తప్ప తనుగా తాను ఏ పరిస్థితులను చక్కబట్టుకోవడం కోసం మానవ మాతృడిగా ప్రయత్నం చేయలేదు. మహల్సాపతికి మనకు తేడా ఏంటి అనేటువంటిది కనుక గమనిస్తే మనము ఒకవైపు బాబాను విశ్వసిస్తూనే మనము మన తెలివితోటి కొన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. అయితే బాబా మరి ప్రయత్నాలు చేయొద్దా ఖాళీగా కూర్చోమన్నాడా అంటే కాదు. నువ్వు రోజువారీగా నువ్వు చేసేటువంటి తలంపు నువ్వు చేస్తూ ఉండు. ఒకసారి ఆ పనిని బాబాకు అప్పగించిన తర్వాత మనము సొంత తెలివితేటలతోటి మన సొంత తెలివితేటలు ఏమాత్రం కూడా అక్కడ పనిచేయవు. బాబాకు ఒకసారి శరణు వేడిన తర్వాత మహల్సాపతి ఇంకెప్పుడు కూడా ఇంకా దేని గురించి ఆలోచించలేదు. మొత్తం భవనం కూలి తనపైన పడుతుందన్నా సరే దాన్ని ఖచ్చితంగా బాబా ఆపుతాడు, ఒకవేళ నాకు అప్పుడే మోక్షం ఉందంటే అప్పుడే అది జరిగిపోతుంది. ధైర్యంతో కూడినటువంటి గొప్ప మనస్తత్వాన్ని ఆయన బాబా దగ్గర పొందగలిగాడు. ఎందుకంటే మీకు ఒక చిన్న లీల చెప్తాను, చిన్న ఉదాహరణ. బాబాగారు మసీదులో ఉన్నప్పుడు, అప్పుడు అంతగా పెద్దగా భక్తుల తాకిడి లేనప్పుడు, ఆ రోజు ఎవరైతే దూర ప్రాంతాల నుంచి వస్తారో కొద్దిమంది, తర్వాత ప్రతిరోజు అక్కడ ఉండేటువంటి మహల్సా, శ్యామ, బాగోజీ, అబ్దుల్లా వీళ్ళందరూ కలిసి మధ్యాహ్నం పూట భోజనం చేసే అలవాటు ఉంది మసీదులో. బాబా తెచ్చినటువంటి భిక్షాన్నము, తర్వాత భక్తులు ప్రసాద ఇచ్చినటువంటి ప్రసాదాలు ఇవన్నీ కూడా కలిపి భోజనం చేస్తారు. ఒకరోజు భోజనానికి ఒక అరగంట ముందు బాబా గారి దగ్గర మసీదులో చిన్న దర్బారు జరుగుతూ ఉంటుంది. ఆ రోజు ఒక లక్షాధికారి అయినటువంటి భక్తుడు బాబా దగ్గరికి వస్తారు. అంతకుముందు చాలాసార్లు వచ్చారు ఆయన. ఈసారి ఎందుకో బాబాను ఒక ప్రశ్న అడగాలనిపిస్తుంది. మామూలుగా బాబా దగ్గర ఎట్లా ఉంటుందంటే ఎవరి పోయినా సరే, ఆయనను ఎవరిని ఆశ్రయించినా సరే ఆయన అందరి పట్ల ఒకే రకమైనటువంటి ప్రేమను చూపెడతాడు. నేనేమనుకుంటాను, నాకు ఇంత గొప్ప అవకాశం ఇచ్చాడు బాబా, ఈ కుర్చీలో కూర్చోబెట్టాడు, ఇంత చక్కగా మాట్లాడిస్తున్నాడు, నిజంగా బాబాకు నా తర్వాతనే ఎవరైనా నాపైనే అధికమైనటువంటి ప్రేమ అనేటువంటి దాంట్లో నేనుంటాను. మనం ప్రతి ఒక్కరం అలానే ఉంటాం. కానీ బాబా ఎవరికీ లొంగడు, ఎవరికీ ఆయన స్వాధీనంలో ఉండడు. ఆయన పూర్తి స్వతంత్రకత కలిగినటువంటి గొప్ప భగవంతుడు ఆయన. అట్లాగే కాకపోతే ఏంటంటే మనం భ్రమలు, మనం నాకు మాత్రమే అవకాశం ఇచ్చాడని చెప్పి నేను నాకు మాత్రమే ఈ ప్రపంచంలో లేనంతగా నా పైన కరుణ చూపారని చెప్పి మీరు చాలామంది అనుకుంటారు, అబ్బా నాకు అసలు రాతలోనే లేదు, బాబా నాకు బిడ్డనిచ్చాడు, నిజంగా నేనంటే ఎంత ఇష్టం బాబాకు. బాబాకు ఇష్టం లేనటువంటి వారు ఎవరుంటారు మనం ప్రశ్న వేసుకోవాలి. ఇక్కడ బాబాకు ఇష్టం లేనటువంటి వారు ఎవరుంటారు? బాబాకు అందరము ఇష్టమే కాబట్టి మనం కూడా ఒకరినొకరు ఇష్టపడేటువంటి మనస్తత్వాన్ని పెంచుకోవాలి. బాబా అయితే ఏ విధంగా ఏకకాలంలో అందరి పట్ల ఒకే రకమైనటువంటి ప్రేమను చూపి నా పట్లే ఎక్కువ ప్రేమ చూపుతున్నారనేటువంటి భావన తన భక్తుల్లో ఎవరికి వారికే కలిగిస్తారో మనము కూడా ఇతరుల పట్ల అంత చక్కటి భావన, అంత చక్కటి ప్రేమ మనకు కలిగి ఉంటే మనం జీవితంలో ఆనందంగా ముందుకు సాగుతాం. అయితే ఈ మహానుభావుడు కూడా వచ్చినటువంటి ఆ లక్షాధికారి కూడా మనసులో అనుకుంటాడు, బా బాబాకు నేనంటే ఎంత ప్రేమ, ఈరోజు తన పక్కన కూర్చోబెట్టుకుని భోజనం చేయమన్నాడు. నిన్న మొన్న ఇంతకుముందు వచ్చినప్పుడు మాత్రము బాబా నన్ను ఆశీర్వాదం చేసి పంపిస్తేనే, ఆయన చరణాలను పట్టుకొనిస్తేనే, ఆయన చేతి స్పర్శ తగిలితేనే నాకు ఎన్నో మంచి కార్యాలు జరిగినాయి, ఇక ఈరోజు నన్ను బంతిలో కూర్చొని భోజనం చేయమన్నాడు, ఇక నా పట్ల ఎంత ప్రేమ బాబాకు అని చెప్పి బాబా దగ్గర కాస్త సిగ్గుపడుతూ అడుగుతాడు, బాబా నేను ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికంటే కూడా నేనంటే నేను నీకు ఎక్కువ ఇష్టం కదా
అని అంటాడు. మిగతా వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు, భక్తులందరూ. అప్పుడు బాబా తనదైనటువంటి రీతిలో చెప్తాడు, ఒక తల్లి కడుపులో 10 మంది బిడ్డలు పుడితే ఆ 10 మందిలో ఏ అవిటివాడి పట్ల, లేకపోతే అవిటితనంతో ఉన్నటువంటి బిడ్డ పట్ల, లేకపోతే బుద్ధిమాంద్యం కలిగినటువంటి బిడ్డ పట్ల తల్లి కొంచెం ఎక్కువ ప్రేమ చూపెడుతుంది. ఎందుకంటే మిగతా పిల్లలందరూ కూడా స్వతంత్రంగా వాళ్లకు రెక్కలున్నాయి, కాళ్ళున్నాయి, బ్రతకగలుగుతారు. కాస్త వైకల్యం ఉన్నటువంటి బిడ్డ బ్రతకలేడు, బుద్ధిమాంద్యం ఉన్నటువంటి బిడ్డ సమాజంలో తిరగలేడు. అందుకని వాళ్ళ పట్ల కొంచెం ఎక్కువ ప్రేమ ఉంటుంది తప్ప అందరి బిడ్డల పట్ల సమాన ప్రేమే ఉంటుంది, ఏ బిడ్డను తల్లి కాదంటుంది చెప్పు అని అంటుంది. అయితే దానికి అక్కడ ఉన్నటువంటి ఆ భక్తుడు, లక్షాధికారి అయినటువంటి భక్తుడు తృప్తి చెందడు. బాబా మీరు ఇలానే ఏదో లౌక్యమైనటువంటి మాటలతోటి మాట్లాడతారు, కానీ నేనే మీకు ఎక్కువ ఇష్టం వీళ్ళందరికంటే అంటారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ మనసుల్లో ఆలోచన వచ్చేసింది, ట్రాఫిక్ మనీ. అది బాబాకు తెలుసు, ఏంటి నిజంగానే బాబాకు ఈయన మాత్రమే ఇష్టమా, ఈయనలో ఎక్కువ ఉన్నదేంటి, మాలో తక్కువ ఉన్నదేంటి అని చెప్పి గుసగుసలు పెట్టుకుంటుంటారు. ఈ నాటకాన్ని అంతా కూడా మహల్సాపతి చూస్తూ ఉంటాడు, చూస్తూ వాళ్ళందరి ఆలోచనలను గమనిస్తూ ఉంటాడు. కానీ తనకు మాత్రము ఎటువంటి చలనము లేదు. ఒకవేళ ఆ మాట అని ఉంటే, ఒకవేళ అక్కడ బాబాను కానీ లేకపోతే ఆ వ్యక్తిని కానీ ఒక మాట అడగాల్సి ఉన్నా, ఒక మాట అనాల్సి ఉన్నా, కంప్లీట్ రైట్స్ మహల్సాపతికే ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళెవ్వరూ లేనప్పుడు బాబాను షిరిడీకి వస్తే ఆవో సాయి అని చెప్పి సాయి అనేటువంటి నామాన్ని ఇచ్చి, అదేవిధంగా తను ఉండడానికి ఈరోజు వీళ్ళందరూ కూర్చున్నటువంటి ద్వారకామయ్య మసీదును ఒక ఆవాసంగా చేసి, బాబాను జవహర్లాల్ లాంటి వాళ్ళు ఎగరేసుకపోతుంటే ఎట్లా ఎగరేసుకపోతావని చెప్పి జవహర్లాల్ లాంటి వాళ్ళను నిర్దాక్షిణ్యంగా షిరిడీ నుంచి బయటికి పంపించి, ఎప్పుడూ కూడా బాబాను కంటికి రెప్పలా కాపాడుకోవడానికి ఎప్పుడు మసీదులోనే పీఠముడి వేసుకొని కూర్చునేటువంటి మహల్సాకు నిజమైనటువంటి హక్కు బాబా పైన ఉంటుంది. కానీ మహల్సాపతి అక్కడ ఉన్నటువంటి భక్తులు ఎంత మాట్లాడుకుంటున్నా, ఆ లక్షాధికారి అయినటువంటి భక్తుడు ఎంతగా బాబాను అడుగుతున్నా, నేనే ఎక్కువ కదా బాబా మీకు, నేనే నా పైనే ఎక్కువ ప్రేమ కదా బాబా అని చెప్పి అడుగుతా ఉన్నా, ఏమాత్రం కూడా చలనం లేనట్టుగా, ఆ మాటలు తనకు పట్టనట్టుగా అలా కూర్చుండిపోతాడు. సరే సరే అని చెప్పి బాబా ఇదంతా జరిగేదేలే, మళ్ళీ మాట్లాడుకుందాం, భోజనానికి సమయమైంది, మనందరం కూర్చొని ఇప్పుడు భోజనం చేద్దామంటారు. సరే అని చెప్పి అందరూ భోజనానికి సిద్ధమవుతారు. బాబాగారు తీసుకొచ్చినటువంటి భిక్షాభోజనంని మొత్తం కూడా ఒక పాత్రలో వేసి కలిపి మిగతా ప్రసాదాలన్నింటినీ కూడా అందరికీ వడ్డించి ఆ భిక్షాన్నాన్ని కూడా అందరికీ వడ్డిస్తారు. దాదాపు 30% భోజనం అందరిది పూర్తవుతుంది. పూర్తవుతున్నప్పుడు ఒక్కసారిగా మసీదు పైకప్పు పెకిలిపోతున్నట్టు శబ్దం వస్తుంది. మెల్లిగా అందరూ పైకి చూసేసరికి పైన ఉన్నటువంటి మసీదు దూలం ఒకటి బీటలు బారి ఇంకా కింద పడిపోబోతుంది. అందరూ కూడా ఆహాకారాలు చేసుకుంటూ మసీదు బయటికి వెళ్ళిపోయి నిల్చుంటారు. కానీ మహల్సాపతి మాత్రం బాబా వైపే చూస్తూ ఏమాత్రం కూడా వెనకకుండా తొనకకుండా అలానే ఉండిపోతాడు. పక్కనున్నటువంటి ఈ బాగోజీ, తర్వాత అబ్దుల్లా, శ్యామా వీళ్ళు లేవడానికి ఉపక్రమిస్తున్నటువంటి సమయంలో వారి తొడపైన చెయ్యి వేసి కూర్చోబెడతాడు మహల్సా. మహల్సా మాత్రము ఏమాత్రం కూడా తొనకకుండా అక్కడే కూర్చొని ఉంటాడు. బాబాగారి భోజనం మొత్తం పూర్తవుతుంది. ఆ మసీదులో ఉన్నటువంటి బాబా, శ్యామా, తర్వాత బాగోజీ, మహల్సా వీళ్ళందరూ బయటకు వచ్చి చేతులు కడుక్కుంటుంటే బాబా అటువైపు చూసి, ప్రకృతి మాత ఇక నీ పని నువ్వు కానిచ్చుకో అంటే అప్పుడు ఆ దూలం కింద పడుతుంది. బాబా అక్కడ ఉన్నటువంటి భక్తులతో చెప్తారు, చూసారా ఎవరి పట్ల నాకు ఎక్కువ ప్రేమ ఉంది, ఎవరు నా పట్ల ఎక్కువ ప్రేమతో విశ్వాసంతో ఉన్నారనేటువంటి విషయం తెలుసుకున్నారు కదా. కాబట్టి నా యొక్క ప్రేమ అందరి పట్ల ఉంటుంది, నేను ఏ ఒక్కరి పట్ల కూడా పక్షపాతంగా, ఒకరి పట్ల ఎక్కువగా మరొకరి పట్ల తక్కువగా నేను ప్రేమ చూపను అంటారు. ఈ ఒక్క సంఘటనలోనే కాదు, ప్రతి సంఘటనలో కూడా మహల్సాపతి బాబా ఎక్కడ ఉంటే అక్కడ, అది పిడుగులు పడ్డా సరే లేకపోతే ప్రపంచమంతా మునిగిపోతున్నా సరే, బాబా పక్కన ఉంటే ఆయనతో పాటు నేను ఏమైపోయినా పర్వాలేదని చెప్పి నిశ్చలంగా ధైర్యంగా ఉండేటువంటి మనస్తత్వం శ్రీ మహల్సాపతిది.